వెల్కమ్ టు ఏనైన్ టీవీ. పాత కక్ష నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరి కారుని దహనం చేయడం జరిగిందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం గెలాక్సీ భవన్లో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబుతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనసాని ఈశ్వరరెడ్డికి, చిగురుపాటి శేషగిరికి గతంలో ఉన్న భూ వివాదం వల్ల ఈ ఘటనలో జరిగిందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీధర్రావు అన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితులను గుర్తించిన సిఐలు రంగనాథన్, పాండురంగారావు, ఎస్ఐ శ్రీరామ్ను జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ అభినందించినట్లు శ్రీధర్బాబు తెలిపారు. ఎంతో వేగవంతమైన దర్యాప్తు అనంతరం ప్రధాన నిందితుడు కనసాని ఈశ్వరరెడ్డి, మరొక బాలుడు, అతని స్నేహితుడు అభిషేక్ అలియాస్ టింకుని అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వరరెడ్డి ఇతను కూడా సింగరాయకొండ వాస్తవ్యులే. ఇతను ఒక లాడ్జ్ ఓనరు సింగరాయకొండలో, కొన్ని పీజీ గెస్ట్ హౌస్లో బెంగళూరులో రన్ చేస్తున్నారు. ఇతను పెయింట్ షాప్ కూడా ఉంది. గతంలో ఈయనకి, ఈశ్వరరెడ్డికి మరియు శేషగిరికి ఒక భూ తగాద అనేది ఉంది. ఆ విషయంలో శేషగిరి ఇతనికి వ్యతిరేకంగా పనిచేశాడని, ఈశ్వరరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడని, ఆ సెటిల్మెంట్ సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ పేపర్స్, ఎంటీ బాండ్ పేపర్స్ అతని మద్దతుకు ఉంచుకోవడం జరిగింది. ఈ ఈశ్వరరెడ్డి పదే పదే 2018లో ఈ కేసు నమోదైంది. ఒక ఎస్సీఎస్టీ కేసు ఈశ్వరరెడ్డి మీద పెట్టించినట్టు, తర్వాత బాండ్ పేపర్స్ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నట్టు, ఇదంతా మన ఈశ్వరరెడ్డి మనసులో ఉండి అప్పటి నుంచి బాండ్ పేపర్స్ కోసం అతన్ని ఎన్నిసార్లు అతన్ని ప్రాధాన్యపడినా అతను పట్టించుకోలేదు. క్రమంగా అది ఒక కక్ష పెట్టుకొని చాలా నుంచి 3-4 నుంచి ప్లాన్ చేస్తున్నాడు. నిన్న అతని దగ్గర పనిచేసే ఒక మైనర్, అంటే జూనైల్, అతని పేరు వెల్లడించకూడదు, అతను అతని ఫ్రెండ్ అభిషేక్, వీళ్ళిద్దరి సహాయంతో 2 బాటిల్లో, ఈచ్ బాటిల్లో 2-2 లీటర్స్ పెట్రోల్ వాళ్ళకి ఇచ్చి, ఒక 7,000 రూపాయలు కూడా ఇచ్చి, శేషగిరి ఇంట్లో ఉండే కార్ని తగలబెడితే, తద్వారా ఆయన కొంచెం భయభ్రాంతులకు గురి చేసి, ఆయన దగ్గర ఉండే పేపర్స్, బాండ్ పేపర్స్ ఏదైతే ఎంటీ స్టాంప్ పేపర్స్ ఉన్నాయో, అవి తిరిగి ఆయన చేజిక్కించుకోవాలని ఒక ఆలోచనతో నిన్న రాత్రి వీళ్ళిద్దరిని రంగంలోకి దింపాడు. ఒక పల్సర్ బైక్ సహాయంతో వీళ్ళిద్దరు అగంతకులు కూడా నేను రాత్రి శేషగిరి ఇంట్లో దూరడం, పెట్రోల్ పోయడం, కారుని తగలబెట్టడం జరిగింది. ఎంతో చాకచక్యంగా అతి తక్కువ వ్యవధిలో, 4-5 గంటల వ్యవధిలోనే, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన రాత్రి 12 గంటలకి, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి, 12 గంటల వ్యవధిలోనే ముద్దాయిల్ని మనం పట్టుకోవడం జరిగింది. మొత్తం 3, ఈశ్వరరెడ్డి ప్రధాన నిందితుడు, ఈయన దగ్గర పనిచేసే ఒక జూనైల్, ఆయన ఫ్రెండ్ అభిషేక్, మొత్తం 3 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక పల్సర్ బైక్ను కూడా, ఈ నేరానికి పడిన పల్సర్ బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రకరకాల మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్టు ఇది ఒక రాజకీయ కక్షతో జరిగిందని, ఇద్దరు కూడా రాజకీయంగా ఎవరు వార్డు మెంబరు కాదు, ఎవరు పొలిటికల్గా ఎవరు అఫిలియేటెడ్ కాదు, ఇది కేవలం వ్యక్తిగత కక్షలు. భూ తగాదాల్లో ఈయన మీద కేసులు ఆయన పెట్టించాడని, తర్వాత ఈయన దగ్గర ఉండే బాండ్ పేపర్స్ ఆయన దగ్గర ఉంచుకున్నాడని, ఈ 2 కారణాలతో ఆయన ఒక రకమైన కక్ష పెంచుకొని కనీసం ఇన్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ పేపర్స్ మళ్ళీ తిరిగి చేజిక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇన్సిడెంట్ జరిగింది. ఈ కేసుని అతి తక్కువ టైంలో ఛేదించిన స్టాఫ్ అందరికి కూడా ఎస్పీ గారు అభినందనలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రెస్ నోటిఫికేషన్. ఇది పెట్రోల్ బంకులో తీసుకున్న బాటిల్స్ కాదు. ఇతను ఎవరైతే, ఎవరతను, ఈశ్వరరెడ్డి బైక్లో ఉండే పెట్రోల్ని అతను తీసుకుని, ట్యాంక్లో ఉండే పెట్రోల్ బాటిల్లోకి తీసుకొని ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇది బయట పెట్రోల్ బంక్లో తీసుకుంది కాదు. ఇంగ్లీష్ మీడియం. ఓకే, థ్యాంక్ యూ.